శుభోదయం అందరికి. గుడ్ మార్నింగ్ మాస్టర్స్. విశ్వగురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ నా ఆత్మాభివందనాలు. డివైన్ ఫెమినిన్ సంఘ టీమ్ మెంబర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ సెషన్ కి విచ్ చేసినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. డివైన్ లవ్ అండ్ లైట్ 41 డేస్ మెడిటేషన్ సెషన్ ఈరోజు 25వ రోజు. ఎంతో అద్భుతంగా 24 రోజులు మనం ఈ ధ్యానాన్ని కంప్లీట్ చేసుకున్నాం. మాస్టర్స్ ఎంతో సహనంతో, ఎంతో ఓర్పుతో, ఎంతో పట్టుదలతో, ఎంతో తపనతో మీరందరూ కూడా 23 రోజులు ఈ యొక్క సెషన్ 24 రోజులు పార్టిసిపేట్ చేశారు. ఏదైనా సరే మనం అనుభవపూర్వకంగానే మనం పరివర్తన పొందాలి మాస్టర్స్. అనుభవం లేకుండా మనం తీసుకునేటటువంటి ఏ జ్ఞానమైనా సరే పరివర్తన చెందాము. అలా ఆ లోపల ఉంటుంది అంతవరకే. కానీ ఏదైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో ఆ యొక్క అనుభవం మాత్రమే మీరు దాన్ని తీసుకుని వెళ్ళగలుగుతారు, మీ యొక్క పరమాత్మను చేయగలుగుతారు. భూమి మీద మనం జన్మ తీసుకున్న తర్వాత, ఉదాహరణకి మనం ఇప్పటి వరకు కూడా ఒక టేస్ట్ చూడలేదు. సపోజ్ మనం గులాబ్ జామున్ అనుకోండి, దాన్ని ఇంతవరకు తెలియదు. చూసాం ఎన్నోసార్లు. ఎప్పుడైతే నువ్వు ఆ గులాబ్ జామున్ తీసుకొని దాన్ని నోట్లో పెట్టుకొని నువ్వు తిని ఆ యొక్క అనుభవాన్ని పొందుతావు, ఆ అనుభవం అనేది నీ యొక్క జ్ఞాపకంలో అలా విక్షిప్తమైపోతుంది. ఎప్పుడు నువ్వు ఆ గులాబ్ జామున్ చూసినా కానీ ఆ యొక్క అనుభూతి, ఆ యొక్క అనుభవము నీ జ్ఞాపకాల్లో విక్షిప్తమైపోయింది. అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఎలా వస్తుంది? అనుభవం ద్వారానే వస్తుంది ఆ జ్ఞాపకం. అలాగే జీవితంలో ప్రతి పరిస్థితి కూడా నువ్వు ఆ యొక్క అనుభవాన్ని పొందాలి ఒక ప్రాక్టికల్ ద్వారా. అప్పుడు మాత్రమే పరివర్తన అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రాక్టికల్ గా వర్క్ చేయనంత కాలము ఆ జ్ఞానాన్ని నువ్వు చదివి ఏదైనా గురువు చెప్పినటువంటి దాన్ని విన్నా నువ్వు పరివర్తన పొందలేదు. ఎలా పరివర్తన పొందుతావు? ఒక అనుభవం ద్వారా మాత్రమే జీవితంలో పరివర్తన చెందుతారు. ఎవరి అనుభవం వారిదే, ఎవరి ఫ్రీక్వెన్సీ వారిదే, ఆ ఫ్రీక్వెన్సీ తగ్గట్టుగా ఆ యొక్క అనుభవాన్ని తీసుకొని ఆ స్థితిలో నువ్వు పరివర్తన పొందుతావు. నీ ఫ్రీక్వెన్సీ పెరుగుతున్న కొద్దీ మీ యొక్క అనుభవంలో మార్పులు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే భూమి మీదకి ప్రతి ఒక్కరము ఒంటరిగానే వచ్చాము, ఎవ్వరితోనూ కలిసి రాలేదు మనం. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరితోనూ మనం కలిసి రాలేదు, మనము ఒంటరి ప్రయాణమే, ఎప్పుడు ఒంటరి ప్రయాణమే. ఈ మధ్యలో మనం చేసేటటువంటి యొక్క బంధాలు, జీవితంలో సమస్యలు, ఇవన్నీ ఈ జన్మలో ఈ శరీరంతో ఉన్నాం అనమాట. కొన్ని గుణాలని, కొన్ని సంస్కారాలని మనం భోగు చేసుకున్నాం గత ఎన్నో జన్మల నుంచి. ఆ యొక్క గుణాలు, ఆ యొక్క సంస్కారాలు ఇవన్నీ కూడా మన లోపల నిక్షిప్తమై ఉన్నాయి. నిన్న చెప్పుకున్నాం మనము మూడు బంధాల నుంచి మనం విముక్తి పొందాలి అని. వాటన్నిటినీ కూడా మనం ఆచరణ చేస్తేనే మన యొక్క పరివర్తన అనేది ప్రారంభమవుతుంది. అప్పటి ఆచరణ చేయనంత వరకు ఆ పరివర్తన జరగదు, జరగదు. ఎవరికి వారు మీ యొక్క పరివర్తన నీవే. ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకోండి, భార్య, భర్త, పిల్లలు, ఎవరి పరివర్తన వారిదే.
ఎవర అవగాహన వారి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి సమస్యకి పరిష్కారం ఆల్రెడీ ఉన్నది. పరిష్కారం ఉన్నప్పుడే ఆ సమస్య పుట్టింది. దాని ద్వారా నువ్వు ఒక అనుభవాన్ని తీసుకుంటావు. ఆ సమస్య ద్వారా ఆ సమస్య తీవ్రతను బట్టి, సమస్య తీవ్రంగా లేదనుకోండి ఎలా ఉంటుందంటే, సమస్య తీవ్రంగా అయ్యి ఆ తపన పెరిగినప్పుడు ఆ యొక్క అనుభవం మనం తప్పనిసరిగా తీసుకుంటాం. ఒక్కసారి ఆ అనుభవం తీసుకున్న తర్వాత, ఆ జ్ఞానం వచ్చిన తర్వాత నీ లోపల నుంచి ఆ పరివర్తన మొదలవుతుంది. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని నువ్వు తీసుకున్నావు, నువ్వు ఆల్రెడీ అనుభవాన్ని పొందావు, ప్రాక్టికల్ వర్క్ చేసావు. చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు ఏ విషయాలైనా. విన్నవాళ్ళు ఎప్పుడు కూడా అలా ఉంటారు, చెప్పలేరు. మీ యొక్క జ్ఞానాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకునే ఆ బాధని, ఆ యొక్క దాన్ని మీరు పొందినప్పుడు కదా ఆ యొక్క అనుభవాన్ని మీరు చెప్పగలుగుతారు. చేసింది మాత్రమే చెప్పగలుగుతారు. దీన్నే సత్యం. సత్యాన్ని మనము ఒక్కసారి తెలిసిన తర్వాత తప్పనిసరిగా ఆచరణ చేయాలి. మీరు ఆచరణ చేయనంత వరకు ఆ సత్యము అనుభవపూర్వకు రాదు. సో మరి ఈరోజు 25వ రోజు, మరి ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని చేద్దాము. మరి నిన్న మనం ప్రేమ ధ్యానం చేసాము, ఈరోజు కూడా మనం ప్రేమ ధ్యానము, కాంతితో సృష్టి, ఈ రెండు కూడా మీరు నిత్య జీవితంలో ఆచరణ చేయాలి మాస్టర్స్. కాంతిని నేను ఒకసారి చెప్పాను ప్రాక్టికల్ గా మనం ఎలా వర్క్ చేయాలి అనేది. ఆ వర్క్ మనం కంపల్సరీగా చేస్తూనే ఉండాలి. అలాగే మీ యొక్క అనుభవాన్ని పుస్తకంలో తప్పనిసరిగా రాయాలి. సో మరి ఈరోజు మనం ఈ ధ్యానాన్ని ప్రారంభిద్దాము. అందరూ సిద్ధంగా ఉండండి. ఏ ప్రదేశంలో అయితే కూర్చున్నారో అదే ప్రదేశంలో కూర్చోండి మాస్టర్స్. కర్పూరం జరుపుకోండి, వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి. కళ్ళు మాత్రం తెరవకండి. 2 గంటల మధ్యలో కళ్ళు తెరవద్దు. ఏది జరిగినా, మ్యూజిక్ ఆగిపోయినా, ఒకవేళ మ్యూజిక్ ఆగిపోయింది, కళ్ళు తెరవకండి. సైలెంట్ గా ధ్యానం చేసుకుంటూ కూర్చోండి. నేను ఓకే చెప్పేంత వరకు మధ్యలో కళ్ళు తెరవుతుంది. ఓకే మాస్టర్స్, మరి ఇప్పుడు ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ప్రశాంతంగా అందరూ వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు రెండు క్రాస్ చేసి, శ్వాసను గమనిస్తూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. ఆయన మీ కుడివైపు కూర్చున్నట్లుగా ఊహించుకోండి. మీ గైడింగ్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి 2 గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. వారు కాంతి రూపంలో మీ ఎడమ వైపు కూర్చున్నట్లు ఊహించుకోండి. మీ పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం.
మీ పూర్ణాత్మ మీ బ్రహ్మరంధ్రం పైన ఒక స్టార్ రూపంలో ఉన్నట్లు ఊహించుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని అనగా శివుడిని కానీ అమ్మవారిని కానీ జీసస్ని కానీ అల్లాని కానీ రామ్తా మాస్టర్ని కానీ మహావతార్ బాబాజీని కానీ మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం మీ ఎదురుగా ఉన్నట్లు ఊహించుకోండి. ఒక పెద్ద స్టార్ షేప్లో ఉన్న మెర్కాబా మధ్యలో మీరందరూ కూర్చున్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు సెవెంత్ డైమెన్షన్లో ఉన్న ఆర్క్టూరియన్స్ని ఆహ్వానించుకుందాం. ఆర్క్టూరియన్స్ 12 అడుగుల ఎత్తులో ఉంటారు. సిల్వర్ బాడీతో మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళకి మనం పూర్తిగా 100% సరెండర్ అయిపోదాం. ఇప్పుడు వారిని ఆహ్వానించుకుందాం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. హార్టీ వెల్కమ్ టు ద ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్. ఇప్పుడు మనం సంకల్పాలను ప్రారంభిద్దాం. ఒక్కొక్క సంకల్పం మీరు ఫీల్ అవుతూ హృదయంలో అనుకోండి. మొదటి సంకల్పం, దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. మరలా ఇంకొకసారి చెప్పుకుందాం.
దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. Please clear my energy fields of all imbalanced energies, thought forms and beliefs that are not of God and not of love. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love. రెండవ సంకల్పం, నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. మరలా ఇంకోసారి చెప్పుకుందాం. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. ఇంకొక సంకల్పం చేసుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. మరొకసారి చెప్పుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి.
ప్లీజ్ క్లియర్ ఆల్ హార్మ్ఫుల్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంప్లాంట్స్. Please clear all harmful extraterrestrial implants. మరి యొక్క సంకల్పం చేసుకుందాం. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. ప్లీజ్ క్లియర్ మై సెల్యులర్ మెమరీ of all trauma energy and sadness and fear. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. ఇంకొక సంకల్పం, దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పనిచేయించండి. ఇంకొకసారి చెప్పుకున్నా, దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పనిచేయించండి. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. Mariyoka Sankalpam. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి.
మరి ఒకసారి చెప్పుకుందాం. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. ఇంకొక సంకల్పం, దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. ఇంకొకసారి చెప్పుకుందాం. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. ప్లీజ్ అసిస్ట్ మీ టు అలైన్ విత్ మై పాత్ ఆఫ్ సర్వీస్ అండ్ విత్ డివైన్ వెల్. Please assist me to align with my path of service and with divine well. సృష్టి కర్తకు ధన్యవాదములు. తథాస్తు.
ప్రజలందరికీ అకల్లా అకలిసి అకలి తీరుసి Thank you.
పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. మీ శరీరాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు మన లోపల ఆ ప్రేమ ప్రకంపనను పెంచుకునే ధ్యానం చేద్దాం. ఈ విధంగా ఊహించుకోండి మాస్టర్స్, ప్రేమ తరంగం ఒక గోల్డెన్ కలర్ రింగ్ ఆకారంలో తల పైభాగం నుండి క్రింది కాలి గోటి వరకు, ఆ రింగ్ పైనుంచి క్రిందకు, క్రింద నుంచి పైకి ఒక తరంగంలా క్రిందకి పైకి వస్తూ ఉన్నట్లు, వెళుతూ ఉన్నట్లు ఊహించుకోండి. మాస్టర్స్, ప్రేమ అనేది ఒక అనుభూతి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఇతరులను కూడా ప్రేమిస్తూ ఉన్నప్పుడు మీ ప్రేమ ప్రకంపన పెరుగుతుంది. ప్రేమ అనే ద్వారం ద్వారా ఎన్లైటన్మెంట్ కలుగుతుంది మాస్టర్స్. మీలోని అన్ని భావాలను ప్రేమించండి. మీరు నెగిటివ్గా అనుకునే భావాలను కూడా ప్రేమించండి. సంతోషం, మనశ్శాంతి అనే భావాలను ఏ విధంగా ప్రేమిస్తున్నామో అదే విధంగా కోపాన్ని, ద్వేషాన్ని, అనుమానాన్ని, అవమానాన్ని కూడా ప్రేమించండి. మానవత్వాన్ని, దైవత్వాన్ని రెండింటినీ ప్రేమించండి. మీ నెగిటివ్ భావాలను ప్రేమించండి, క్షమించండి. అలా ప్రేమించడం ద్వారా ఆ భావాలలో మార్పు వస్తుంది మాస్టర్స్. మీరు మీ నెగిటివ్ భావాలను ఎప్పుడైతే ప్రేమిస్తారో అవి పాజిటివ్ భావాలుగా మారుతాయి. మీలో నెగిటివ్ ఆలోచన ఉన్నందుకు మిమ్మల్ని మీరు తప్పుగా భావించుకోవద్దు.
మీరు వాటితో ప్రేమగా ఉన్నప్పుడు వాటి శక్తి ప్రభావం మీ మీద తక్కువగా ఉంటుంది. ఒక పాజిటివ్ ఆలోచన వందలాది నెగటివ్ ఆలోచనలను తీసివేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలను మనసులో మీరు గాఢంగా ఫీల్ అవుతూ వింటూ ధ్యానంలో ఆ ప్రేమ ప్రకంపనాలను అనుభూతి చెందుతూ ఉండండి మాస్టర్స్. మీ బలహీనతలను బలాలను ప్రేమించడం ద్వారా మీ ప్రేమ పరివర్తనం చెందుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనప్పుడు ప్రేమ కుదింపబడుతుంది. మీ ప్రేమమయమైన ఆలోచనల ద్వారా మీ చుట్టూతా ఉన్న ప్రజలను శక్తివంతులుగా మార్చవచ్చు. మనం ఇతరులను జడ్జ్ చేయడం కానీ లేక విమర్శించటం కానీ చేయకుండా వారి జీవితాలు బాగుపడటానికి మనము ప్రేమమయమైన ఆలోచనలను వారికి పంపించాలి. ఇలా చేయడం ద్వారా వారి ఆలోచనలు బలాన్ని పుంజుకొని మంచి వైపుకి ఆకర్షించబడతాయి. ఇతరులు మీతో రూడ్గా ఉంటూ దయలేని విధంగా మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే వాళ్ళని ఎదుర్కోవద్దు. వారు ఎలా ప్రవర్తించినా వారికి మీరు ప్రేమను పంచండి. ఆ ప్రేమ ఎన్నో రెట్లు పెరిగి మీ జీవితంలో మీకు అందుతుంది. మీ యొక్క ప్రేమ ప్రకంపనాలను పెంచడం ద్వారా మీ సంబంధ బాంధవ్యాలలో మార్పు వస్తుంది. మీకు సంబంధించిన వస్తువులన్నీ కూడా మీ వైబ్రేషన్కి ఆకర్షించబడతాయి. మీ వైబ్రేషన్ మారినప్పుడు మీరు ఆ వస్తువులను అమ్మటం కానీ లేక క్రొత్త వస్తువులను కొనటం కానీ జరుగుతుంది.
మాస్టర్స్, ఇప్పుడు మీ చేయిని మీ హృదయం పైన ఉంచి మీరు మీ హృదయంతో చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నిన్నుగా ఆదరిస్తున్నాను, నేను నీతో కమిట్ అవుతున్నాను. నీ ప్రేమ దారిలో నేను పయనిస్తాను, నన్ను నడిపించు అని అడగండి. గాఢంగా ఫీల్ అవుతూ చెప్పండి. ఇప్పుడు మీ చేయిని నెమ్మదిగా క్రిందకు దించండి మాస్టర్స్. ఇప్పుడు మీ గుండెను ఒక నక్షత్రంగా ఊహించుకోండి. అది ప్రేమను, కాంతిని మీ
కాంతితో సృష్టి. ఈ విశ్వంలో కాంతి ఒక శక్తివంతమైన బలం. ఒకే సమయంలో ఎక్కడైనా లేక ప్రతి చోట కాంతి వర్తమానంలో జీవంను కలిగి ఉంటుంది మాస్టర్స్. కాంతి అనేది మార్పు చెందే ఒక శక్తివంతమైన బలం. మీ విశ్వం గుండా ప్రయాణించే కొత్త కాంతి తరంగం చాలా మార్పులను సృష్టిస్తున్నది. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి కాంతిని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. కాంతి మీ ప్రకంపనాన్ని పెంచుతుంది. ఈ కాంతిని మీ శరీరంలోకి తీసుకోవడం ద్వారా మీ పాజిటివ్ ఆలోచనల యొక్క బలాన్ని మీ హృదయ ద్వారాన్ని తెరుస్తుంది. మీరు కాంతితో బంధాన్ని పెట్టుకోవచ్చు. ఆ కాంతి ద్వారా మీ చుట్టూత మంచినే సృష్టించుకోవచ్చు. మీ లోపల ఆ కాంతిని మీ శరీరంలో పెంచుకోవడం ద్వారా మీ ఉన్నత స్థితి వైపుకు ఒక్క చిన్న అడుగు వేసినా మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మాస్టర్స్. మీరు కాంతి గురించి ఆలోచన చేయడం ద్వారా మీరు ఇంకా ఎక్కువ కాంతిని జీవితంలోనికి అన్వయించుకోవచ్చు. ఎక్కువ కాంతిని మీరు నింపుకోవడం ద్వారా మీ యొక్క శరీరంలో ఆరా పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మీ శరీరం ఎంత కాంతిని పట్టి ఉంచగలదో మీ వైబ్రేషన్ అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ కాంతిని ఆహ్వానించండి.
మీ లోపలికి ధారగా పడుతున్న మినుకు మినుకుమను వెలుతురు క్రింద మీరు నిలబడినట్లుగా ఊహించుకోండి. మీ శరీరము బాగా కాంతితో నింపబడుతున్నట్లుగా ఊహించండి. ప్రతిసారి మీరు కాంతితో కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు ఉన్నత లోకాలతో ఒక వంతెనను ఏర్పాటు చేసుకున్నట్లుగా ఊహించుకోండి. ఆ వంతెనను మీరు నిర్మిస్తే మీరు ఇంకా ఎక్కువగా రేడియంట్ అవుతారు, అనగా ఎంతో ప్రకాశవంతంగా మీరు మారతారు. ఇప్పుడు మీ శరీరాన్ని అనుభూతి చెందండి. ఆ కాంతి మీ బ్రహ్మరంధ్రం నుండి కాలిగోటి వరకు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంది. మీరు బలంగా సమతాస్థితిలో ప్రేమతో ఉండగల ఫీలింగ్ని సృష్టిస్తున్నట్లు ఊహించుకోండి. అలాగే మీ చుట్టూరా కాంతి ఉందని ఊహిస్తూ మీరు మీ ప్రకంపనాన్ని, అనగా మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. ఈ కాంతిని మీరు మీ శరీరంలో నింపుకోవడం ద్వారా మీ సంబంధాలలో సమతాస్థితిని సృష్టిస్తారు మాస్టర్స్. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే నిశ్శబ్దంగా ఉండి కాంతిని ఆహ్వానించండి. ఇలా ఆహ్వానించుకున్నప్పుడు తొందరగా కానీ లేక ఆలస్యంగా కానీ మీ మధ్యలో ఉన్న ఫీలింగ్ పాజిటివ్గా మారటం గమనిస్తారు మాస్టర్స్.
అలాగే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ చుట్టూత మీరు ఉన్న వాహనం చుట్టూత కాంతిని ఏర్పరచుకొని సురక్షితంగా ఫీల్ అవుతూ రక్షణను పొందొచ్చు. మీ పిల్లలు, మీకు ఇష్టమైన వారు బయటకు వెళ్ళేటప్పుడు కాంతిని వారి చుట్టూత ఏర్పరచండి. మీ ప్రేమపూర్వకమైన ఆలోచనల వలన, మరి కాంతిని ఊహించటం వలన రోజంతా వారి చుట్టూత కాంతి ఉంటుంది. దీని వలన వారు సురక్షితంగా ఉండడమే కాక ఇంకా మంచి విషయాలను చేయగల శక్తి వాళ్ళంతటా వాళ్ళకే లభిస్తుంది మాస్టర్స్. రోగాన్ని నయం చేసే శక్తికి కాంతి ఒక శక్తివంతమైన మూలం. మీ శరీరంలో ఎక్కడైనా అసౌకర్యంగా ఉంటే కాంతిని పంపండి. మీ శరీరాన్ని హీల్ చేయడానికి ఆ యొక్క భాగానికి కాంతిని పంపండి మాస్టర్స్. మీరు కాంతిని ఎక్కువగా మీ లోపలికి తీసుకునే కొద్దీ మీ లోపల ఆ కాంతి పెరిగి మీరు ఇతరుల ఎదుగుదలకు సాయం చేయగలుగుతారు. మీరు ఇది చేస్తున్నప్పుడు మీరు మీ ప్రకాశాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకోగలుగుతారు. మాస్టర్స్, మీరు మీ శరీరాన్ని కాంతితో ఉన్నట్లు అనుభూతి చెందండి. సాధ్యమైనంత వరకు కాంతిని మీరు ఆకర్షిస్తున్నట్లు ఊహించుకోండి. మీ ఇంట్లో వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీకు ఇష్టమైన వారికి కాంతిని పంపిస్తున్నట్లు ఊహించండి.
మాస్టర్స్, మీ చేతుల నుండి కానీ మీ హృదయం నుండి కానీ లేక మీ తల పైభాగా నుండి కానీ ఈ కాంతి ప్రవాహాన్ని అతను లేక ఆమెకు కాంతిని పంపించండి. మీరు ఆ విధంగా కాంతిని పంచడం ద్వారా మీ లోపల కాంతిని మరింత ఎక్కువగా పెంచుకోగలుగుతారు. మీరు ఇతరుల కోసం పెంచే కాంతి అనేక రెట్లు పెరిగి తిరిగి మీకు అందించబడుతుంది. మీరు మీ భవిష్యత్తును మీకు ఎలా కావాలని ఊహిస్తారో అలా మార్చుకోవచ్చు. భవిష్యత్తును మీరు ఒక చిత్రంలా ఊహించుకొని కాంతిని కలపడం ద్వారా మీకు కావలసిన భవిష్యత్తులో తేదీని, రోజును లేక నెలను లేక సంవత్సరాన్ని ఎన్నుకొని ఆ సమయానికి ఆ కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ తేదీన మీకు ప్రతిదీ కూడా మంచిగా అనుభవమయ్యేటట్లు ఆ కాంతి సమకూరుస్తుంది. మాస్టర్స్, మీరు మీ కళ్ళ ద్వారా కూడా కాంతిని పంపించవచ్చు. ఇంకొక వ్యక్తికి మీ కళ్ళ ద్వారా కాంతి వెళుతున్నట్లు ఊహించుకోండి. మీరు ఇతరులను తాకినప్పుడు మీ చేతుల ద్వారా కాంతి వెళుతున్నట్లు ఊహించండి. ప్రతి క్షణం మీరు కాంతిని పంపిస్తూ గడిపినట్లయితే మీలో కాంతి అద్భుతంగా పెరుగుతుంది మాస్టర్స్. మాస్టర్స్, ఇప్పుడు ఈ కాంతి స్థితిలోనే మరొక 5 క్షణాలు ఉండి మీ శరీరాన్ని అనుభూతి చెందండి.
ఇప్పుడు మన దేహంలో ఉన్న 7 చక్రాలను శుద్ధి చేసుకుందాం. మానవ దేహంలో 7 చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. ఈ 7 చక్రాలకు 7 స్వరాలు ఉంటాయి. ఆ స్వరాలను మనము మనసులో గాఢంగా ఫీల్ అవుతూ శుద్ధి చేసుకుందాం మాస్టర్స్.
lang कुंडलिनीयारोहणम् 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 स्वाधिष्ठान वं Wang Wang Wang
వంగ్ కుండలినీయారోహణం 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 మణిపూర రంగ్ 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 రంగ్
రంగ్ రంగ్ కుండలినీయారోహణం 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 అనాహత యం యంగ్ యంగ్ యంగ్
Yang 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 कुंडलिनीयारोहणम् 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 Vishuddhi Hum Hung Hung Hung
హం 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 కుండలినీయారోహణం కుండలినీయారోహణం కుండలినీయారోహణం
सहस्रार ओघुं सत्यम् सत्यम् ओम्।
कुंडलिनीयारोहणम् 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 सहस्रार आखिरी 7 निमिषालु
మీ శరీరాన్ని అనుభూతి చెందండి మాస్టర్స్. ప్రస్తుత క్షణంలో మీరు మీ శరీరం పట్ల, మీ ఆలోచనల పట్ల ఎరుకుతూ ఉన్నాడు. గమనించండి, ఇప్పుడు మూడు దివ్య సంకల్పాలను మనసులో గాఢంగా అనుకోండి. ఈ యొక్క సంకల్పాలు మీ దేహానికి, మీ జీవితానికి, మీ యొక్క నిజతత్వానికి సంబంధించినవి. ఈ యొక్క సంకల్పాలని మీరు మనసులో గాఢంగా అనుకోవడం వల్ల అది ఆల్రెడీ మీరు కలిగే ఉన్నారు. ఎప్పుడైతే ఆ కలిగి ఉన్న దాన్ని మీరు గుర్తిస్తారో, మీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివిటీ, సరికాని నమ్మకాలు, ఇవన్నీ కూడా సహజంగానే మీ లోపల నుంచి వెళ్ళిపోతాయి మాస్టర్స్. ఈ యొక్క సంకల్పాలు బాగా గాఢంగా అనుకోండి. అనుకుంటే చాలు, ఆటోమేటిక్ గా మీ లోపల ఉన్నటువంటి సరికానవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి, సహజంగా వెళ్ళిపోతాయి. వాటి మీద మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎలా వెళ్తాయి, ఏ విధంగా వెళ్తాయి అని మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మన మనసులో గాఢంగా ఫీల్ అవుతూ ఆ యొక్క కలిగి ఉన్న ఆ యొక్క శక్తిని, ప్రేమని మనం కలిగి ఉన్నామో అన్న సంగతి మనం గుర్తిస్తే చాలు, అవి వాటంతటా అవే రిలీజ్ అవుతుంది. మొదటి సంకల్పం మనసులో గాఢంగా అనుకోండి. నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని, ప్రేమానందాలను కలిగి ఉన్నాను. నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని, ప్రేమానందాలను కలిగి ఉన్నాను. నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని, ప్రేమానందాలను కలిగి ఉన్నాను. నేను నా దివ్య పరమోన్నతమైన జీవితం పట్ల ప్రేమానందాలను, ఉత్సాహాన్ని కలిగి ఉన్నాను. నేను నా దివ్య పరమోన్నతమైన జీవితం పట్ల ప్రేమానందాలను, ఉత్సాహాన్ని కలిగి ఉన్నాను. నేను నా దివ్య
పరమోన్నతమైన జీవితం పట్ల ప్రేమానందాలను ఉత్సాహాన్ని కలిగి ఉన్నాను. నేను నా నిజతత్వం పట్ల ఏకం ప్రేమ ఎరుక అవగాహనలను కలిగి ఉన్నాను. నేను నా నిజతత్వం పట్ల ఏకం ప్రేమ ఎరుక అవగాహనలను కలిగి ఉన్నాను. నేను నా నిజతత్వం పట్ల ఏకం ప్రేమ ఎరుక అవగాహనలను కలిగి ఉన్నాను. ఆఖరి ఒక్క నిమిషం. నేనే దైవం, 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 నేనే దైవం. లాస్ట్ 30 సెకండ్స్. Last 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ రెండు అరచేతులను తొలగించి మీ కళ్ళ ముందు ఉంచుకోండి. మాస్టర్స్, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ రెండు కళ్ళని తెరవండి. బ్రహ్మర్షి పితామహ భద్రీజీకి, మీ గైడింగ్ మాస్టర్స్కి, మీ పూర్ణాత్మకు, మీ ఇష్టమైన దైవానికి, ఆర్క్టూరియన్స్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇరవై ఐదో రోజు మనం ఎంతో అద్భుతంగా ఈ ధ్యానాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. మాస్టర్స్, ఎంతో అనుభవాన్ని పొంది ఉన్నాం ఈ యొక్క ఇరవై రోజు. మనమేంటో మనం తెలుసుకుంటున్నాం, మన గురించి మనమే తెలుసుకోవాలి. ఎవరో వచ్చి నీ గురించి చెప్పరు, నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం. నిన్ను నువ్వు ఏ విధంగా తెలుసుకుంటావు, ఎవరిది వారి ఉద్ధరేది ఆత్మాన ఆత్మాన, ఎవరిని వారే ధరించుకోవాలి, ఎవరి మీద మీరు వాలిపోవద్దు, ఎవరిని మీరు వాల్చుకోవద్దు. ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే మనము మన ప్రయాణాన్ని ఇప్పటి నుంచి ప్రారంభించండి. నేను సత్యం ఏంటి, నేనేం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి. ప్రతి క్షణము నేర్చుకోవడమే ఉంది ఈ భూమిగా. ఏదైనా సరే, ఎవరి నుంచైనా సరే, ఏ వస్తువు నుంచైనా, ఏ పరిస్థితి నుంచైనా, ఏ వ్యక్తి నుంచైనా, నీ జీవితంలో ఏదైతే నీకు ఎదురవుతుందో దాన్ని నువ్వు నేర్చుకోవడానికే వచ్చావు. ఊరికే రాలేదు నేర్చుకోవడం. ఎంతసేపు నేర్చుకోవడం? మరి నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ఇప్పుడు అనుకుంటున్నావు. ఈ 25 రోజుల నుంచి మనము ప్రాక్టికల్ వర్క్ చేస్తున్నాం,
ఎస్, నేను నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు అనుకున్న మరుక్షణము నీకు ఏదైతే ఇష్టం ఉండదో అదే నీ జీవితంలోకి వస్తుంటది మాస్టర్స్, అదే నువ్వు నేర్చుకోవాలి. నీకు ఇష్టం ఉండదు అది చేయడం, ఆ వర్క్ అంటే నీకు ఇష్టం ఉండదు, ఆ వ్యక్తి అంటే ఇష్టం ఉండదు, ఆ పని అంటే ఇష్టం ఉండదు. అది నీ జీవితంలోకి నువ్వు నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాడు. ఇష్టం లేని దాన్ని నేర్చుకోవడమే జీవితం. నేర్చుకోవాలి ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి వ్యక్తి నుంచి, ప్రతి వస్తువు నుంచి, మీ పిల్లల నుంచి. మన పిల్లలు మనకి చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. మనం పెద్దవాళ్ళం అనే భావంతో వాళ్ళకి, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం. వాళ్ళు చాలా నేర్పించడానికి సిద్ధంగా ఉంటారు, కానీ మన యొక్క భావాలు, మన యొక్క నమ్మకాలు, మన యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ వాళ్ళ మీద ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఏం నేర్పించి అంటే న్యూ ఎనర్జీ వాడు, మనం ఓల్డ్ ఎనర్జీ. ఆ ఓల్డ్ ఎనర్జీలోంచి బయటపడటమే కదా మనం చేయాల్సింది. వర్తమాన క్షణంలో నువ్వు కనుక ఉంటే ప్రతిదీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటావు. లేదు నేను నేర్పించిందే నేర్చుకోవాలి అనడానికి లేదు, ఎందుకంటే పరిస్థితులు మారుతున్నాయి, కాలం మారుతుంది, కాలం వేగవంతమైంది, ఒకప్పటిలాగా ఇప్పుడు లేదు. మన చిన్నప్పుడు సెల్ ఫోన్స్ లేవు. నా చిన్నప్పుడు అంటే మన యొక్క ఇక 40-30 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్ ఫోన్స్ లేవు. ఈ రోజుల్లో మరి ప్రతి ఒక్కరి చేతిలో 5 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లల చేతిలో కూడా ఫోన్ ఉంటాయి. టెక్నాలజీ న్యూ ఎనర్జీ, కాలం వేగవంతమైంది. చూడండి ఉదయం ఎలా అవుతుందో, సాయంత్రం ఎలా అవుతుందో, నైట్ ఎలా అయిపోతుందో, 25 రోజులు ఎట్లా అయిపోయిందో, అప్పుడే 25 రోజులు అయిపోయిందా మొన్ననే నేను స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు, కానీ 25 డేస్ అయిపోయింది అనిపించి అప్పుడే 21వ సంవత్సరం ఆల్రెడీ వచ్చి 5 మంత్స్ అయిపోయింది. ఎలా అయిపోయింది 5 మంత్స్ తెలియడం లేదు. అంటే చూడండి ఎంత వేగవంతమైన, అంటే అంత వేగంగా ఉన్నటువంటి దాంట్లో మనం ప్రయాణం ఎంత వేగంగా ఉండాలి, ఎంత నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి, ఎంత ఫాస్ట్ గా ఉండాలి. కాబట్టి అలా కూర్చోడానికి లేదు ఇప్పుడు పరిస్థితి. ఆ కూర్చున్నాలే, ఆ నేర్చుకున్నాలే, ఆ చూద్దాంలే అన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈ క్షణం ఇట్లా ఉంది, నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో అని మనం ఊహించడానికి కూడా లేదు. ప్రస్తుత వర్తమాన క్షణంలో నువ్వు ఏం చేస్తున్నావో అదే సత్యం, అదే నీది. సో మరి మాస్టర్స్ ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ఏదైతే మనం నిన్న నేను చెప్పానో ఆ యొక్క 3 బంధాల నుంచి మనం విముక్తి పొందాలి అని ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో, అమ్మాయి ఇప్పుడు నేను నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నప్పుడు నీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులే నీకు ఎదురవుతూ ఉంటాయి. అది వ్యతిరేకం నీకు సంబంధించింది, వ్యతిరేకం నీకు వ్యతిరేకమే. నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీకు ఆ నువ్వు ఏదైతే నేర్చుకోవాలో, నీకేదైతే ఇష్టం లేదో అలాంటి పరిస్థితులే మీ జీవితంలోకి ఇప్పటి నుంచి మొదలవుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుందని మాత్రం అనుకోకండి. మీరు అనుకున్నారు కదా నేను నేర్చుకోవడం సిద్ధంగా ఉన్నానని. ఎప్పుడైతే మీరు ధ్యానంలో మీరు అనుకుంటున్నారో భౌతిక జీవితంలోకి వచ్చిన తర్వాత దాన్ని మనము యాక్సెప్ట్ చేయటం లేదు. ఆ పరిస్థితిని, ఆ వ్యక్తుల్ని, ఆ యొక్క వస్తువుల్ని ఏదైతే మీ జీవితంలో ఇప్పుడు మీకు ఈ క్షణంలో నిజ జీవితంలో వస్తుందో ఆ పరిస్థితుల్ని మీరు వెంటనే యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మీకు అనుగుణంగా ఆ పరిస్థితులు మారి మీరు నేర్చుకోవడానికి సహకరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్షణము మీ పక్కనే ఉంటారు ఇద్దరు గైడింగ్ మాస్టర్స్. మీరు మోయగలిగినంత పరిస్థితి మాత్రమే మీ జీవితంలోకి వస్తుంది, మీరు మోయలేనిది రాదు. మీరెంతైతే నేర్చుకోవడానికి తపన పడుతున్నారో ఆ తపనకి తగ్గట్టుగానే మీ పరిస్థితులు వస్తూ ఉంటాయి. సో మరి ఈ రోజు కలిగినటువంటి ఆ అనుభవాన్ని మీరు
మీ పుస్తకంలో రాయడం మర్చిపోకండి మాస్టర్స్. ఈ రాయడం అనేది నేను ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, ఈ యొక్క జర్నీ రాస్తూ 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 ఉన్నప్పుడు మీ లోపల ఉన్నటువంటి నిన్ను నువ్వు తెలుసుకోవడం, అసలు నువ్వనేది ఫస్ట్ రోజు ఎలా ఉంది, 20వ రోజు ఎలా ఉంది, అది నీకు నీకే తెలుస్తుంది. నిన్ను నువ్వే నేర్చుకుంటున్నావు. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్ వర్క్ చేస్తూ ఉండండి. ఏవైతే 20 రోజుల నుంచి మనం జరుగుతుందో కావాలంటే మళ్ళీ క్లాసెస్ వింటూ ఉండండి, మళ్ళీ మళ్ళీ ధ్యానం చేస్తూ ఉండండి. సమయం కుదిరినప్పుడల్లా మళ్ళీ ఆ క్లాస్ వింటూ ఉండండి, ఆ ప్రాక్టికల్ వర్క్ మళ్ళీ మళ్ళీ చేస్తుండండి. సాధనమున పనులు సమకూరుదరలు, సాధన చేస్తేనే మీ జీవితంలోకి పరివర్తన అనేది మొదలవుతుంది. సో మరి 26వ రోజు మరలా మనం తప్పకుండా 350 కల్లా లాగిన్ అయిపోదాం మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.